జార్జి రెడ్డి ఎక్స్పీరియన్స్ ఏంటండి, అంటే ఆయన ఒక స్టూడెంట్ లీడరు, కమ్యూనిస్ట్ భావజాలం, అంటే అసలు చాలా కాంట్రవర్సీలు జార్జి రెడ్డి అనే వ్యక్తి గురించి చాలా కాంట్రవర్సీలు. అటువంటి వ్యక్తి సినిమా బయోపిక్ తీస్తుంటే మీకేం ఇబ్బందులు జరగలేదా? యాక్చువల్గా ఇంకా థింగ్ ఏంటంటే, జార్జి రెడ్డి ఆఫీస్కి ఆడిషన్ నా ఫ్రెండ్ రిఫర్ చేశారు. మనీ ఇలా ఆడిషన్ చదువుతున్నాయి వెళ్ళా అంటే సరే అన్న అని చెప్పి జార్జి రెడ్డి ఆఫీస్కి వెళ్ళా. జార్జి రెడ్డి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను అప్పటికి తమిళ్లో ఒక సినిమా చేశాను కాబట్టి ఆడిషన్ ఇమ్మన్నారు. ఇక్కడ ఇది ఒక స్టూడెంట్ లీడర్ సినిమా, మీరు ఇక్కడ ఆడిషన్ ఇవ్వండి అంటే మీకు ఏ లాంగ్వేజెస్ ఎక్స్ట్రా అడిషనల్ లాంగ్వేజెస్ వస్తుందో ఇవ్వండి అని అంటే నేను తెలుగు అండ్ తమిళ్ ఇచ్చా. తమిళ్ ఇచ్చిన తర్వాత అక్కడ అసోసియేట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కొంచెం బాగానే గుర్తుపెట్టుకున్నారు. తర్వాత సెలెక్ట్ చేశారు సినిమాలో. నేను వన్స్ సినిమాలోకి వెళ్ళిన తర్వాత నాకు ది లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ ఏంటంటే డైరెక్టర్ జీవన్ రెడ్డి గారు. నేను ఆయన్ని అంతవరకు ఎప్పుడు కలవలేదు, బట్ ఆయన నా గెటప్ చేంజ్ అవగానే సార్ మన మణికంఠ, ఏ మణికంఠనా, ఏ గెటప్ చేంజ్ అయిపోయింది, బియర్డ్ తీసేసాడు అది అని సార్ షాక్ అయ్యాను నేను. ఆల్రెడీ దళం అనే పెద్ద సినిమా చేశారు ఆయన, చాలా పెద్ద సినిమాలు చేసి పెద్ద సినిమాలకు వర్క్ చేశారు. సో ఆయన నా గురించి మణికంఠనా అనేసరికి నేను షాక్ అయ్యా. బేసికల్లీ నేను పక్కన అసోసియేట్ డైరెక్టర్ గారు అన్న డైరెక్టర్ గారు నీకు తెలుసా అంటే నేను సెలెక్ట్ చేసిన డైరెక్టర్ గారు అన్నారు. సో ఫ్రమ్ ది బిగినింగ్ అక్కడ నుండి నాకు అసలు జార్జి రెడ్డి అంటే ఏంటో తెలియదు, ఏదో స్టూడెంట్ లీడర్ కదా అంతే, నాకు అంతకుమించి ఏం తెలియదు. దాని తర్వాత అన్న ఏంటని అంటే ఒకసారి గూగుల్ చేసి తెలుస్తుంది అని చెప్పి సమ్ ఫ్రెండ్స్ చెప్పారు. గూగుల్ చేస్తే అయ్యో అవన్నీ చంపేయడం, ఆయన ఒక పీడిఎస్ని స్టార్ట్ చేయడం, ఇదంతా మొత్తం చూసా. తర్వాత ఎప్పుడైతే షూట్లోకి వెళ్ళానో మాకు షార్ట్ లేకపోయినా సరే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే ఎగ్జైట్మెంట్ ఒకటి ఉంటుంది కదా, అది స్టార్ట్ అయింది. అక్కడ నుంచి జార్జి రెడ్డి రియల్ లైఫ్లో ఎంతమందికి ఎన్ని భావజాలాలు చెప్పారో ఇన్స్పైర్ చేశారో తెలియదు, కానీ ఆ షూట్ చేస్తున్నప్పుడు మేమైతే చాలా ఇన్స్పైర్ అయ్యాం. ఒక రకంగా మా కెరియర్ పాత్రకు కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాలకు కూడా అదొక మైల్ స్టోన్ మాకు ఆ సినిమా. ఆ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాం. అండ్ డైరెక్టర్ గారి దగ్గర, డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, జీవన్ రెడ్డి గారు. సో ఆయన ఎలా అంటే మమ్మల్ని స్ట్రెస్ చేసేవాళ్ళు కాదు, డైలాగ్ ఇచ్చేవాళ్ళు. ఓకే ఇది నువ్వైతే ఎలా చెప్తావు చెప్పా, రైట్ కుమ్మే ఇంతే, ఈ ఫ్రీడమ్ ఉండేది, ఈ బాండింగ్ ఉండేది, ఆడుతూ పాడుతూ సినిమా చేసేసాం. అంటే సినిమా అంటే ఒక రెస్పెక్టు, అండ్ దాంట్లో స్కిల్స్ ఇంకేమున్నాయి అంటే మనం ప్రతిరోజు ప్రతి నిమిషం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. అలా నేను ఆ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్నది ఇప్పుడు నా జీవితంలో ఇప్పుడు యూజ్ అవుతుంది.